జగన్ గారు చెప్పినట్టు పీకుడు భాషలోనే చెప్పాలి అని అంటే మూడేళ్లు నువ్వేం బీకావు ప్రజల అధికారాన్ని ఇచ్చి నీకు మూడేళ్లైంది నువ్వేం బీకావు రాయలసీమ ప్రాజెక్టులో ఏం బీకావు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులో ఏం బీకావు పోలవరం ప్రాజెక్టులో ఏం బీకావు అమరావతిలో అవినీతి అన్నావు ఏం బీకావు ఫైబర్ గ్రిడ్లో అవినీతి అన్నావు ఏం బీకావు ఇట్లా జాబితాలు నీ పీకుడు ఏం పీకావో చెప్పుకుంటూ వెళ్తే ఓ పుస్తకం అవుతుంది ఏం పీకలేదో చెప్పుకుంటూ వెళ్తే 10 పుస్తకాలు రాయొచ్చు ముఖ్యమంత్రి గారు ఏం బీకారు మీరు ప్రజల జీవితాల్లో వెలుగుల్ని బీకారు మీరు ప్రజావేదికని పీకడంతో మొదలుపెట్టారు అన్న క్యాంటీన్తో పీకారు ఇవాళ కరెంటు బీకుతున్నారు ప్రజల ఆశల సౌదాల్ని బీకుతున్నారు ప్రజల జీవితాల్లో సంతోషాల్ని వెలుగుల్ని పీకుతున్నారు యువకుల ఉద్యోగాలు రాకుండా పీకుతున్నారు ఏం బీకారు మీరు ఢిల్లీకి వెళ్ళి మీరు ఏం బీకారు ప్రత్యేక హోదాను సాధించారా ప్రత్యేక హోదా మీద మీరు ఏం బీకారు మీరు ఢిల్లీ వెళ్ళి ఏం బీకారు మీరు ఢిల్లీ వెళ్తున్నది పీకడానికా పీకించుకోవడానికా రాష్ట్ర ప్రజలకు స్పష్టం చెప్పండి ఒకసారి వాళ్ళు నా ఈ వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రేపేదో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ పెట్టుకున్నావు కదా నువ్వు ముఖ్యమంత్రి గారు మీ రాయలసీమలో ఎంతమంది మంత్రుల్ని పీకుతావో చూస్తాం మేము చాలా గొప్పగా 100కి 100% మందిని మారుస్తామన్నారు మీరు రాయలసీమలో ఎంతమంది మంత్రుల్ని నువ్వు పీకుతావో రేపు చూద్దాం నువ్వు ఎంతమందిని పీకేవాడివో ఎంతమందిని పీకగలవో రేపే ఎక్కువ రోజులు కూడా లేదు ఈరోజు 9వ తారీఖు ఒక రోజు దాటితే 11వ తారీఖు నువ్వు ఎంతమంది మంత్రుల్ని పీకుతావో తెలుస్తుంది కదా సొంత క్యాబినెట్లో నువ్వు పీకలేనోడివి ఇక ప్రతిపక్షాలను ఇంకెవరినో నువ్వేం పీకుతావు అనేటువంటిది ముఖ్యమంత్రి గారికి ఈరోజు స్పష్టం చేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం మీ మీద విమర్శలు చేసేటువంటి నాయకుల్ని మీ మీద సద్విమర్శలు రాసేటువంటి పత్రికల్ని మీ పీకుడు భాషతో తిట్టడం సరైనటువంటిది కాదు ప్రజలు ప్రభుత్వాల్ని మారుస్తారు మీడియాను పత్రికలు ప్రభుత్వాల్ని మార్చలేవు అనేటువంటిది చరిత్ర ఎన్నోసార్లు స్పష్టం చేసింది మరి ఇదే మీడియా ఇదే పత్రికలు ఆ రోజు చంద్రబాబు వెనకాల ఉన్నాయని నువ్వు ఘోషించావు కదా మరి అధికారంలోకి నువ్వు ఎట్లా వచ్చావు ఇదే మీడియా ఇదే పత్రికలు చంద్రబాబును మోస్తున్నాయని నువ్వు కాలికి బలపం కట్టుకుని ప్రతి ఊర్లో చెప్పావు కదా మరి అధికారంలోకి నువ్వు ఎట్లా వచ్చావు ప్రజలు వాస్తవాలు ఏంటో తెలుసుకోగలరు మీడియా సమస్యల్ని హైలైట్ చేస్తుంది ప్రతిపక్షం ప్రజల తరఫున ప్రశ్నిస్తుంది వాటికి నువ్వు సమాధానాలు చెప్పాలి తప్ప తిట్ల దండకాలతో దాడి చేస్తే నిన్ను శంకరగిరి మాన్యాలు ప్రజలు పట్టిస్తారనేటువంటిది ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం